ఓకే హాయ్ స్టూడెంట్స్ టుడే వి ఆర్ గోయింగ్ టు డిస్కస్ ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ టైర్ వన్ పేపర్ నెంబర్ ఫోర్ వన్ సిక్స్ ఫోర్ వన్ అండ్ క్వశ్చన్ నెంబర్ ట్వంటీ సిక్స్ టు ఫిఫ్టీ ఓకేనండి వెళ్దామా ఫస్ట్ క్వశ్చన్కి వెళ్దామా ఓకే ఫస్ట్ క్వశ్చన్ సెలెక్ట్ ద రిలేటెడ్ వర్డ్ ఫ్రమ్ ద గివన్ ఆల్టర్నేటివ్స్ దిస్ ఈజ్ వర్డ్ అనాలజీ బేసిడ్ క్వశ్చన్ అండి వర్డ్ అనాలజీ బేసిడ్ క్వశ్చన్ ఈస్ టు స్టార్స్ నైట్ ఈస్ టు స్టార్స్ నైట్ టైం మనకి ఏంటంటే లైటింగ్ స్టార్స్ వల్ల మనకు లైటింగ్ వస్తుందండి నైట్ మనకి ఏ విధంగా స్టార్స్ ఉంటాయో డే టైంలో లో మనకి లైటింగ్ వచ్చేది మనకి సన్ ద్వారా కాబట్టి నైట్ అనేది స్టార్స్ అయితే డే అనేది ఏంటంటే సన్ అండి సో ఆన్సర్ ఇది ఏంటంటే ఫస్ట్ ఆప్షన్ ఆన్సర్ ఓకేనండి నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ ట్వంటీ సెవెన్ దిస్ ఈజ్ లెటర్ అనాలజీ బేస్డ్ క్వశ్చన్ అండి లెటర్ కి లెటర్ మధ్య డిఫరెన్స్ సీక్వెన్సీ మన ఆన్సర్ అవుతుంది చెక్ అండి బి టె టూ ఈ అంటే ఫైవ్ అంటే ఎయిట్ కే అంటే లెవెన్ ఎన్ అంటే ఫోర్టీన్ క్యూ అంటే సెవెంటీన్ డిఫరెన్స్ ప్లస్ నైన్ డిఫరెన్స్ ప్లస్ నైన్ డిఫరెన్స్ ప్లస్ నైన్ ప్లస్ నైన్ ప్లస్ నైన్ ప్లస్ నైన్ ప్లస్ నైన్ డిఫరెన్స్ సేమ్ లాజిక్ మనం కనెక్ట్ చేస్తే ఎఫ్ అంటే సిక్స్ కదా సిక్స్ ప్లస్ నైన్ ఈజ్ ఈక్వల్ టు ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ అంటే మన ఆన్సర్ ఓతో స్టార్ట్ అవ్వాలా ఓకేనా ఉన్నాయి ఆప్షన్స్ ఉన్నాయి నెక్స్ట్ చెక్ చేద్దాం ఐ అంటే నైన్ నైన్ ప్లస్ నైన్ ఈజ్ ఈక్వల్ టు ఎయిటీన్ ఎయిటీన్ అంటే ఆరు ఉండాలి ఓ ఆర్ ఉండాలా ఎస్ సెకండ్ లెటర్తోనే మన ఆన్సర్ డిసైడ్ అయిపోయింది రిమైనింగ్ థర్డ్ ఆప్షన్ థర్డ్ లెటర్ మనం చెక్ చేయాల్సిన అవసరం లేదండి ఓకే ప్లస్ నైన్ ప్లస్ నైన్ రిలేషన్ నెక్స్ట్ ట్వంటీ ఎయిట్ దిస్ ఈజ్ నెంబర్ అనాలజీ బేస్డ్ క్వశ్చన్ సిక్స్ ఈస్ టు మైనస్ త్రీ వేరే మైనస్ నైన్ ఎయిటీన్ ఈస్ టు ఏం లేదు సిక్స్ ఈస్ టు మైనస్ త్రీ అంటే సిక్స్ బై టూ ఈజ్ ఈక్వల్ టు సో మనకైనా త్రీ కాబట్టి ఇక్కడ మైనస్ లేదు కాబట్టి ప్లస్ కాబట్టి మైనస్ ఆపరేట్ చేశాడు ఇక్కడ మైనస్ ఎయిటీన్ దాన్ని మనము టూ చేత ఇస్తే నైన్ రావాలా మైనస్ లేకపోతే మైనస్ ఆపరేట్ చేశాడు మైనస్ ఉంది కాబట్టి మైనస్ ఉండకూడదు సో అవర్ ఆన్సర్ ఈజు సో ఎంటీగా మనకి సో ప్లస్ నైన్ రావాలి మైనస్ నైన్ రాకూడదు సో అవర్ ఆప్షన్ సెకండ్ ఆప్షన్ అవర్ ఆన్సర్ ఓకేనా నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ ట్వంటీ నైన్ సెలెక్ట్ ద ఆర్డ్ వర్డ్ ఫ్రమ్ ద గివన్ ఆల్టర్నేటివ్స్ ఇచ్చిన నాలుగు పదాల్లో ఏం కనుక్కోమంటే ఆర్ట్మాన్ ఒకటి ఏందో కనుక్కోమన్నాడు ఇచ్చిన నాలుగు పదాల్లో ఫోర్ వర్డ్స్లో ఏ త్రీ వర్డ్స్ అయినా కానీ కామన్గా ఒకే రకమైన కామన్ గ్రూప్ని మనకి స్ట్రాంగ్గా రిప్రజెంట్ చేస్తుంటే ఒక డిఫరెంట్ అవుతాయి ఆ డిఫరెంట్ ఉంది ఆన్సర్ ఓకే సియాను క్రిమ్షను ఇండిగో అండ్ స్క్రై బ్లూ ఓకేనా సియాను ఇండిగో స్కైబ్లు ఈ మూడు కూడా బ్లూ షేడ్ లో ఉంటాయండి బ్లూ కలర్ షేడ్ లో ఉంటాయి యాస్ క్రిమ్షన్ ఇస్ ద రెడ్ షేడ్ దట్ ఈస్ వై క్రిమ్షన్ అవర్ ఆన్సర్ రిమైనింగ్ సార్ బ్లూ షేడ్ యాస్ క్రిమ్షన్ రెడ్ షేడ్ ఓకే నెక్స్ట్ దిస్ ఈజ్ లెటర్ ఆర్ట్ అవుట్ క్వశ్చన్ అండి లెటర్ ఆర్ట్ అవుట్ ఓకేనా సో లెటర్ ఆర్ట్ అవుట్ మనం గమనిస్తే ఒకసారి ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇచ్చిన గ్రూప్ ఆఫ్ లెటర్స్ మధ్య డిఫరెన్స్ ఏదైనా ప్రాపర్గా ఉందో చెక్ చేద్దానండి జేఎన్టీ టెన్ పిఎన్ టె సిక్స్టీన్ విఎన్ టె ట్వంటీ టూ సిక్స్ సిక్స్ కే అంటే ఎలెవన్ సో సెవెంటీను ట్వంటీ త్రీ సిక్స్ సిక్స్ ఎల్ అంటే ట్వెల్వ్ ఆర్ అంటే ఎయిటీన్ ఎక్స్ అంటే సో ట్వంటీ ఫోర్ సిక్స్ సిక్స్ అన్నీ సిక్స్ సిక్స్ ఉన్నాయి బట్ అసలు ఇది సిక్స్ సిక్స్ మ్యాచ్ కాదు అయినా ఇంకోషన్ చెప్పమంటారు యాక్చువల్గా ఆల్ ఆర్ కాన్సనెంట్స్ వేరేస్ సెకండ్ గ్రూప్లో ఆల్ ఆర్ వవెల్స్ మనం డిఫరెన్స్ తీయకుండా కూడా డైరెక్ట్గా ఆన్సర్ చేయించండి కాకపోతే నేను కావాలని డిఫరెన్స్ తీసి చూపించాను మీకు ఓకేనా సో ఆల్ ఆర్ వవెల్స్ బట్ ఇస్ ఆర్ కాన్సనెంట్ ఫ్యామిలీ దట్ ఈస్ వై సెకండ్ ఆప్షన్ ఓకే దిస్ ఈజ్ నెంబర్ మ్యాన్ అవుట్ ఇచ్చిన ఫోర్ నెంబర్స్ లో డిఫరెంట్ నెంబర్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు స్ట్రైట్ యూజిబిలిటీ మనకు కంటికి కనిపిస్తూ ఉంది ఎయిట్ అంటే టూ క్యూబ్ ట్వంటీ సెవెన్ అంటే త్రీ క్యూబ్ హండ్రెడ్ అంటే టెన్ స్క్వేర్ వన్ ట్వంటీ ఫైవ్ అంటే ఫైవ్ క్యూబ్ ఆల్ ఆర్ క్యూబ్ నెంబర్స్ ఫ్యామిలీ యాస్ హండ్రెడ్ ఈజ్ ద స్క్వేర్ నెంబర్ ఫ్యామిలీ దట్ ఈస్ థర్డ్ ఆప్షన్ ఆన్సర్ ఓకే థర్టీ టూ సో ఇది ఒక ఓట్ సిరీస్ అండి చిన్న కామన్ సెన్స్ లాజిక్ దేర్ ఇస్ నో సో నో రిలేషన్ రిలేషన్ లేదు ఒక చిన్న కామన్ సెన్స్ లాజిక్ ఎంప్లాయ్ అన్నాడు ఎంప్లాయ్ లో లాస్ట్ లెటర్ తో నెక్స్ట్ మనకి ఓస్టర్ తయారైంది ఫామ్ అయింది లాస్ట్ టూ లెటర్స్ తో మళ్ళీ నెక్స్ట్ మనకు ఓర్డ్ ఫాలో అవుతుంది ఓస్టర్ లో మనకి ఏంటంటే లాస్ట్ లెటర్స్ ఈఆర్ కాబట్టి ఈఆర్ స్టార్ట్ అయింది ఎర్రర్ అని ఉండాలి ఎర్రర్స్ కాదండి ఎర్రర్ అనే ఉండాలి ఎర్రర్ అంటే దర్శాల్ ఎర్రర్ మళ్ళా లాస్ట్ టూ లెటర్స్ ఓఆర్ తో మళ్ళీ నెక్స్ట్ ఓర్డ్ స్టార్ట్ అయింది ఆర్ ఆర్ నెట్ తాయితే లాస్ట్ లో టూ లెటర్స్ ఈక్వల్ టీఈ కాబట్టి తో టెన్నిస్ స్టార్ట్ అయింది టెన్నిస్ లో మళ్ళా టూ లెటర్స్ ఉన్నాయి కదా లాస్ట్ టూ లీటర్స్ ఐఎస్ ఐఎస్ తో మన ఓట్ ఫార్మ్ కావాలా ఐఎస్ తో ఓట్ ఫార్మ్ అయిన ఆన్సర్ మన ఆన్సర్ కాదు మన ఆన్సర్ కాదు మన ఆన్సర్ కాదు ఎస్ ఫోర్త్ ఆప్షన్ ఆన్సర్ చిన్న కామన్ సెన్స్ లాజిక్ దేర్ ఇస్ నో లాజిక్ ఆల్ ఓకేనా చిన్న కామన్ సెన్స్ లాజిక్ అనమాట ఈ ఫస్ట్ వర్డ్ లో ఉన్న లాస్ట్ టూ లెటర్స్ ఏదైతే ఉన్నాయో దాంతో నెక్స్ట్ వర్డ్ ఫార్మేషన్ అవుతుంది అనమాట దాంట్లో మన లాస్ట్ టూ లెటర్స్ అయితే ఉన్నాయో నెక్స్ట్ వర్డ్ మన ఫార్మేషన్ అవుతుంది ఓకే నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ థర్టీ త్రీ సో దిస్ ఈజ్ ఆల్సో లెటర్ సిరీస్ వేసే క్వశ్చన్ కాకపోతే చిన్న కామన్ సెన్స్ ఏం లేదు జస్ట్ ఏం లే ఈ మనకు అన్ని ఎక్స్ లు ఉన్నాయి ఒక ఓ ఉంది ఓ లాస్ట్ ప్లేస్ తర్వాత సెకండ్ ప్లేస్ తర్వాత థర్డ్ ప్లేస్ తర్వాత ఫోర్త్ ప్లేస్ తర్వాత ఫిఫ్త్ ప్లేస్ కంప్లీట్ సిక్స్త్ రావాలా కంప్లీట్ సిక్స్త్ లో ఉన్న ఆన్సర్ మనకి ఏంటంటే అది ఒకటే ఉండాలి ఇది మన చూడండి సిక్స్త్ ప్లేస్ లో ఉండాలా ఇక్కడ రెండున్నాయి మన ఆన్సర్ కాదు ఇక్కడ రెండున్నాయి మన ఆన్సర్ కాదు అసలు అసలు ఓనే లేదు మన ఆన్సర్ కాదు ఎస్ ఫస్ట్ ఆప్షన్ ఒక ఆన్సర్ ఒక్క కామన్గా మనము ఓనే లెటర్ చెక్ చేసిన మన ఆన్సర్ వచ్చేస్తుందండి ఓకే నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ థర్టీ ఫోర్ దిస్ ఈజ్ నెంబర్ సిరీస్ వేసిన క్వశ్చన్ ప్రతి దాంట్లో నుంచి కూడా మైనస్ పాయింట్ సెవెన్ ఫైవ్ మైనస్ పాయింట్ సెవెన్ ఫైవ్ సబ్ట్రాక్ట్ చేసుకుంటూ పోతున్నాడు కాబట్టి మనం మైనస్ పాయింట్ టూ ఫైవ్ నుంచి పాయింట్ టూ ఫైవ్ నుంచి సెవెన్ పాయింట్ ఫైవ్ తీసేస్తే మన ఆన్సర్ ఏంటంటే పాయింట్ ఫైవ్ ఫస్ట్ ఆప్షన్ ఒక ఆన్సర్ ఓకేనండి ఓకే దిస్ క్యాలెండర్ బేసి క్వశ్చన్ అండి ద్రువస్ బర్త్డే ఈజ్ ఆన్ సండే ట్వంటీ ఎయిత్ మే సండే ట్వంటీ ఎయిత్ మే అయితే ఆన్ వాటర్ డే ఆఫ్ ద వీక్ విల్ బి షాహిల్స్ బర్త్డే ఇన్ ద సేమ్ ఇయర్ ఇఫ్ షాహిల్ వాసు బాన్ నైన్టీన్త్ అక్టోబర్ నైన్టీన్త్ అక్టోబర్ ఏం లేదండి ఆ డేట్ నుంచి ఈ డేట్ దాకా ఉన్న టోటల్ నెంబర్ ఆఫ్ డేస్ అయినా నెంబర్ ఆఫ్ హార్డ్ డేస్ అయినా తీసుకొని సెవెన్ చేత భాగించి రిమైండర్ని బియాండ్ మనకి సండే నుంచి కౌంట్ చేసే ఆన్సర్ వస్తుంది మే ట్వంటీ ఎయిట్ అంటే మేలో బ్యాలెన్స్ మేలో బ్యాలెన్స్ చూడండి మేలో బ్యాలెన్స్ త్రీ డేస్ జూన్ కాబట్టి థర్టీ కాబట్టి థర్టీ డేస్ ఉన్న దగ్గర మనకు హార్డ్ డేస్ టూ ఉంటాయి థర్టీ బై సెవెన్ ఈజ్ ఈక్వల్ టూ హార్ట్ డేస్ జూలై థర్టీ వన్ కాబట్టి త్రీ హార్డ్ డేస్ ఆగస్ట్ థర్టీ వన్ కాబట్టి త్రీ హార్డ్ డేస్ సెప్టెంబర్ థర్టీ కాబట్టి టూ హార్డ్ డేస్ అక్టోబర్ నైన్టీన్ అన్నాడు అక్టోబర్ నైన్టీన్ అంటే నైన్టీన్ బై సెవెన్ ఈజ్ ఈక్వల్ టు రిమైండర్ ఫైవ్ హార్డ్ డేస్ నైన్టీన్ మనం సెవెన్ చేత భాగిస్తే రిమైండర్ ఫైవ్ ఆర్ డేస్ ఈ మొత్తం మనం క్లబ్ చేస్తే ఫైవ్ ప్లస్ టూ సెవెన్ సో టెన్ థర్టీన్ నెక్స్ట్ ఫిఫ్టీన్ దెన్ ఎయిటీన్ అగైన్ ఎయిటీన్ బై సెవెన్ ఈజ్ ఈక్వల్ టు ఎయిటీన్ బై సెవెన్ ఈజ్ ఈక్వల్ టు రిమైండర్ ఫోర్ ఎయిటీన్ బై సెవెన్ ఈజ్ ఈక్వల్ టు ఎటువంటి పద్నాలుగు రిమైండర్ ఫోర్ ఫోర్ ఆర్ డేస్ మనం ఏంటంటే మనకి ఇచ్చిన సండే దగ్గర నుంచి కౌంట్ చేస్తే సండే దగ్గర నుంచి ఫోర్ డేస్ మనం కౌంట్ చేస్తే మండే ట్యూస్డే వెన్స్డే థర్స్డే అవర్ ఆన్సర్ థర్స్డే థర్డ్ ఆప్షన్ అవర్ ఆన్సర్ దిస్ ఈజ్ క్యాలెండర్ బేసిడ్ కోసం అండి ఓకే నెక్స్ట్ థర్టీ సిక్స్ ద వెయిట్స్ ఆఫ్ ఫోర్ బాక్సెస్ థర్టీ ట్వంటీ సిక్స్టీ అండ్ సెవెంటీ ఆ నాలుగు బాక్సుల యొక్క వెయిట్ని మనం సమ్ చేయటంలో సో కింద ఇచ్చిన ఆప్షన్లో ఏ ఆప్షన్ ఫాలో కాదు అడుగుతున్నాడు యాక్చువల్ అనమాట ఆ నాలుగులో మీరు కాంబినేషన్ మూడైనా తీసుకోవచ్చు రెండైనా తీసుకోవచ్చు నాలుగైదు తీసుకోవచ్చు బట్ ఒక్కసారి తీసుకోవాలి యాక్చువల్గా వన్ ఎయిటీ అన్నాడు వన్ ఎయిటీ అంటే దట్ మీన్స్ సెవెంటీ ప్లస్ థర్టీ హండ్రెడ్ హండ్రెడ్ ప్లస్ ట్వంటీ వన్ ట్వంటీ వన్ ట్వంటీ ప్లస్ సిక్స్టీ వన్ ఎయిటీ ఎస్ వన్ ఎయిటీ ఫాలో అవుతుంది మన ఆన్సర్ కాదు వన్ సెవెంటీ అన్నాడు వాళ్ళ నెక్స్ట్ చూద్దామనండి వన్ సెవెంటీ అంటే దట్ మీన్స్ ఏంటంటే మనకేంటంటే సో సిక్స్టీ చూడండి థర్టీ ప్లస్ ట్వంటీ ఈజ్ ఈక్వల్ టు లేదంటే సెవెంటీ ప్లస్ థర్టీ ఈజ్ ఈక్వల్ టు హండ్రెడ్ హండ్రెడ్ వన్ సెవెంటీ అన్నాడు వన్ సెవెంటీ అంటే దట్ మీన్స్ సిక్స్టీ ప్లస్ ఏంటంటే సెవెంటీ సో కాబట్టి వన్ థర్టీ వన్ థర్టీ ప్లస్ ఏంటంటే సో మనకు ఛాన్స్ లేదు ఓకే థర్టీ ప్లస్ ట్వంటీ ఈజ్ ఈక్వల్ ఫిఫ్టీ సో ఓకే ఫిఫ్టీ ఫిఫ్టీ కాబట్టి మనకి ఏంటంటే మ్యాచ్ కావటం లేదు యాక్చువల్గా ఓకేనా మ్యాచ్ కావటం లేదు నెక్స్ట్ మనకి ఏంటంటే సెవెంటీ వన్ ట్వంటీ సెవెంటీ చూడండి సో వన్ సెవెంటీ మనకు ఫాలో అవుతుందా లేదా వన్ సెవెంటీ యాక్చువల్గా థర్టీ ప్లస్ ట్వంటీ సో థర్టీ ట్వంటీ ఎందుకు పూర్తి మనం సమ్ చేస్తే పోవాలా సెవెంటీ సెవెన్ ప్లస్ సిక్స్ ఈజ్ ఈక్వల్ టు సో థర్టీన్ థర్టీన్ ప్లస్ టూ ఈజ్ ఈక్వల్ టు సో థర్టీన్ ప్లస్ ట్వీజీ ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ ప్లస్ వన్ ఎయిటీ వన్ ఎయిటీ వస్తుంది యాక్చువల్గా వన్ సెవెంటీ రావాలంటే టెన్ తగ్గాల కుదరదు మనం టెన్ తగ్గాలి కాబట్టి మనకి ఏంటంటే కుదరదు యాక్చువల్ యాక్చువల్గా ఓకేనా సో కాబట్టి వన్ సెవెంటీ ఫాలో కావడం లేదు వన్ ట్వంటీ చూద్దాం వన్ ట్వంటీ సెవెంటీ ప్లస్ ఏంటంటే మనకి ఏంటంటే ట్వంటీ నైంటీ నైన్టీ ప్లస్ థర్టీ వన్ ట్వంటీ వన్ ట్వంటీ రావాలన్నాడు వన్ ట్వంటీ కాబట్టి సో థర్టీ ప్లస్ ట్వంటీ ఫిఫ్టీ ఫిఫ్టీ ప్లస్ సెవెంటీ వన్ ట్వంటీ ఎస్ ఫాలో అవుతుంది దెన్ వన్ ఫిఫ్టీ అన్నాడు వన్ ఫిఫ్టీ థర్టీ మీన్స్ ఏంటంటే సెవెంటీ ప్లస్ ఇస్ థర్టీ థర్టీ ప్లస్ ఏంటంటే వన్ థర్టీ వన్ థర్టీ ప్లస్ థంటీ వన్ ఫిఫ్టీ ఎస్ ఫాలో అవుతుంది వన్ ఫాలో అవుతుంది త్రీ ఫాలో అవుతుంది ఫోర్ ఫాలో అవుతుంది వన్ సెవెంటీ అనేది రాదండి యాక్చువల్గా ఆ కాంబినేషన్లో వన్ సెవెంటీ రాదు కాబట్టి దట్ ఈస్ వై సెకండ్ ఆప్షన్ అవర్ ఆన్సర్ ఓకే నెక్స్ట్ ఓకే ఫ్రమ్ ద గివన్ వర్డ్ సెలెక్ట్ ద వర్డ్ విచ్ కెనాట్ బి ఫార్మ్ యూజింగ్ ద లెటర్స్ ఆఫ్ ద గివన్ వర్డ్ మనకు ఒక కీవోర్డ్ ప్రాక్సిమాల్ అనే ఓర్డ్ ఇచ్చాడు ఆ ఓడ్ నుంచి మనకేందంటే ఫార్మేషన్ కాని ఓడ్ ఆప్షన్ ఎక్కడుందో కనుక్కోమన్నాడు ఓకే మోలార్ ఎస్ ఫాలో అవుతుంది యాక్సిఎం ఫాలో అవుతుంది రియల్ ఎం ఫాలో కాదు ఎందుకు ఫాలో కాదంటే రియల్ ఎమ్ లో ఉన్న ఈఎన్ఏ లెటర్ ఈఎన్ఏ లెటర్ ప్రాక్సిమాలో లేదండి దట్ ఈస్ వై అవర్ ఆన్సర్ ఈజ్ థర్డ్ ఆప్షన్ అవర్ ఆన్సర్ ఓకే ఓకే దిస్ ఈజ్ కోడింగ్ డీకోడింగ్ అండి ఓకేనా పాండర్స్ ఈజ్ కోటెడ్ యాజ్ ఓఎన్ఎం సి అంటే ఏం చేస్తున్నారంటే చూడండి పిఓఎన్ డిఈ ఆర్ఎస్ పాండర్స్ ఈజ్ కోటెడ్ యాజ్ ఓఎన్ఎం అన్నాడు చూడండి ఓఎన్ఎం ఓఎన్ఎం సి డిక్యూఆర్ డిక్యూఆర్ ఓకేనా ఏం చేస్తున్నాడు చూద్దాం అండి ఓకే ఎన్ఓ ఓఎన్ నెక్స్ట్ ఏంటంటే పిఎం ఓకేనా సో సిడీ ఓకే చెక్ చేద్దాం ఒక్క నిమిషం ఎలా ఇస్తున్నాడు చెక్ చేద్దాం నెక్స్ట్ వచ్చి ఏంటంటే డి అన్నాడు డిఈ నెక్స్ట్ క్యూఆర్ నెక్స్ట్ ఆర్ఎస్ ఎంఎన్ ఎన్ఓ ఓపి ఓకే ఏం లేదండి ఇచ్చిన ఓడు మొత్తం మనకి సెవెన్ లెటర్స్ వర్డ్ అనమాట ఆర్డ్ నెంబర్ వర్డ్ సెంటర్ లెటర్ అలా కట్ చేశాడు డికి కరస్పాండింగ్ సి అంటే మైనస్ వన్ అదేవిధంగా చూడండి పీ కరస్పాండింగ్ ఓ అంటే మైనస్ వన్ ఓ కరస్పాండింగ్ ఎన్ అంటే మైనస్ వన్ ఎన్ కరస్పాండింగ్ ఎం అంటే మైనస్ వన్ మొత్తం మైనస్ వన్ మైనస్ వన్ మైనస్ వన్ ఇంకేం లేదు ఓకే ఇక్కడ కూడా మైనస్ వన్ మైనస్ వన్ మైనస్ వన్ టోటల్ మైనస్ వన్ ఇంకేం లేదు అసలు కట్ చేయడం కూడా కాదు టోటల్ మైనస్ వన్ ఓకే మనం కూడా ఒక నిమిషం మనకి ఇచ్చిన ఓడు మ్యాట్ అన్నాడు మ్యాట్ అనే ఓడికి మనం మైనస్ వన్ ఆపరేట్ చేస్తే మైనస్ వన్ మైనస్ వన్ మైనస్ వన్ ఎం మైనస్ వన్ ఈజ్ ఈక్వల్ టు ఏంటంటే ఎల్ ఏ మైనస్ వన్ ఈజ్ ఈక్వల్ టు మనకేంటే జెడ్ వస్తుందండి మైనస్ వన్ జెడ్ వస్తుంది టి మైనస్ వన్ ఈజ్ ఈక్వల్ టు ఎస్ ఎల్ జెడ్ ఎస్ అవర్ ఆన్సర్ ఓకే ఫస్ట్ ఆప్షన్ ఆన్సర్ టోటల్ మైనస్ వన్ మైనస్ వన్ రిలేషన్ నెక్స్ట్ థర్టీ నైన్ సో దిస్ ఈజ్ సో ఇంటర్చేంజ్ ఆఫ్ మ్యాథమెటికల్ సైన్స్ ఓకే చెక్ చేద్దానండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈక్వేషన్లో సైన్స్ని చేంజ్ చేసి అకార్డింగ్ టు బాట్మాస్ వర్కౌట్ చేయాలి ఓకే ఇంటూ అన్నాడు ఇంటూ మీన్స్ ఏంటంటే ఇంటూ రిప్రజెంట్ డివైడ్ బై డివైడెడ్ బై డివైడ్ బై రిప్రజెంట్ డివైడ్ బై రెప్రజెంట్ సో మైనస్ ప్లస్ ప్లస్ రిప్రజెంట్ ఇంటూ మైనస్ మైనస్ రిప్రజెంట్ ప్లస్ ఓకేనా సో సిక్స్టీన్ ఫైవ్స్ అండి ఫైవ్ మైనస్ ఫోర్ ఇంటూ ఎయిట్ ఈజ్ ఈక్వల్ టు ఎయిట్ సో ప్లస్ ఎయిట్ యాక్చువల్గా ఓకేనా ఏమి లేదు మైనస్ ఎయిట్ ప్లస్ ఎయిట్ క్యాన్సిలేషన్ అయిపోతే రిమైనింగ్ ఫైవ్ అవర్ ఆన్సర్ ఈజు ఫోర్త్ ఆప్షన్ అవర్ ఆన్సర్ ఓకేనా అకార్డింగ్ టు బాట్మాస్ నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ ఫార్టీ దిస్ ఈజ్ నెంబర్ పజిల్ నెంబర్ పజిల్ బేస్డ్ క్వశ్చన్ ఈ ఈక్వేషన్లో ట్వెల్వ్ ఎలా వచ్చిందో కనుక్కోవాలా ఈ ఈక్వేషన్లో కూడా ఫోర్టీన్ ఎలా వచ్చింది ఇక్కడ ఏ లాజిక్ అయితే వచ్చింది ఇక్కడ కూడా అదే లాజిక్ మనకు మ్యాచ్ కావాలి సేమ్ లాజిక్ మనకి ఇచ్చిన నెంబర్లో మనం ఆపరేట్ చేయాలి ఓకే ఏం చేస్తున్నా అంటే థర్టీ ఫైవ్ పర్సంటేజ్ థర్టీ వన్ ఈజ్ ఈక్వల్ టు ట్వెల్వ్ ఎలా వచ్చిందంటే మొత్తాన్ని చేశాడు త్రీ ప్లస్ ఫైవ్ ఫైవ్ ప్లస్ త్రీ నెక్స్ట్ ఏంటంటే ప్లస్ వన్ అన్నాడు సో చెక్ చేద్దాం ఒకసారి

దిస్ ఈజ్ ఆల్సో నెంబర్ పజర్ క్వశ్చను కాకపోతే ఈ క్వశ్చన్లో రిలేషన్ మనకి ఇలా రో వైజ్ రిలేషనా ఇలా కాలం వైజ్ రిలేషనా అబ్జర్వ్ చేసి మనం ఫాలో కావాలా ఓకేనా సో ఇక్కడ మనకి కాలం వైజ్ రిలేషన్ ఉందండి ఏం లేదు టూ నాట్ ఫైవ్లో నుంచి వన్ నాట్ త్రీ తీసేస్తే వన్ నాట్ టూ టాప్ నెంబర్లో నుంచి బాటమ్ నెంబర్ తీస్తే మిడిల్ నెంబర్ వచ్చేస్తుంది ఓకేనా ఇక్కడ కూడా త్రీ ఫోర్టీన్ త్రీ ఫోర్టీన్ మైనస్ టూ సెవెంటీ ఫైవ్ ఈజ్ ఈక్వల్ టు థర్టీ నైన్ కాబట్టి వన్ వన్లోంచి త్రిపుల్ వన్లోంచి ఎంత నెంబర్ తీసి థర్టీ ఫోర్ వస్తుంది అంటే థర్టీ ఫోర్ తీసేద్దాం మనం థర్టీ ఫోర్ తీసేసాం అనుకోండి సెవెంటీ సెవెన్ ఈ ప్లేస్లో సెవెంటీ సెవెన్ కానీ ఉంటే మన ఆన్సర్ థర్టీ ఫోర్ వస్తుంది కాబట్టి సెవెంటీ సెవెన్ అవర్ ఆన్సర్ ఓకే థర్డ్ ఆప్షన్ నెక్స్ట్ ఫార్టీ టూ దిస్ ఈజు సో డైరెక్షన్ బేస్డ్ క్వశ్చన్ ఎక్స్ అండ్ వై బోత్ స్టార్ట్ ఫ్రమ్ యర్ సేమ్ పాయింట్ ఎక్స్ వాక్ సెవెంటీన్ మీటర్స్ వేస్ట్ ఇందండి సెవెంటీన్ మీటర్స్ వేస్ట్ ఎక్స్ అనే పర్సన్ దెన్ టన్స్ టు హిజ్ రైట్ అండ్ వన్ వాక్స్ థర్టీ మీటర్స్ ఒక నిమిషం సెవెంటీన్ మీటర్స్ ఎక్స్ వచ్చాడు దెన్ రైట్ అండ్ రైట్ అంటే పైకి వెళ్ళిపోవాలి యాక్చువల్గా దెన్ టూ దాని రాసిన రైట్ అండ్ వాక్స్ థర్టీన్ మీటర్స్ థర్టీన్ మీటర్స్ ఓకే అట్ ద సేమ్ టైమ్ వై వాక్స్ నైన్టీ మీటర్స్ నార్త్ నైన్ మీటర్స్ నార్త్ అంట ఇద్దండి వై వాక్స్ నైన్ మీటర్స్ సేమ్ పాయింట్ నుంచి సేమ్ పాయింట్ నైన్ మీటర్స్ నార్త్ దెన్ టన్స్ ఈస్ట్ అండ్ వాక్స్ సెవెన్ మీటర్స్ దెన్ టన్స్ టు ఈస్ట్ వాక్స్ సెవెన్ మీటర్స్ ఈస్ట్ సెవెన్ మీటర్స్ దెన్ టన్స్ టు ఈజ్ లెఫ్ట్ అండ్ వాక్స్ ఫోర్ మీటర్స్ లెఫ్ట్ అంటే మన పైకి వెళ్ళిపోవాలి ఫోర్ మీటర్స్ అంటే వాళ్ళిద్దరు అక్కడ సేమ్ పాయింట్కి వస్తారు గుర్తుపెట్టుకోండి ఫోర్ మీటర్స్ వేర్ ఈస్ వై నౌ విత్ రెస్పెక్ట్ పొజిషన్ ఎక్స్ ఇక్కడ వై ఉన్నాడు ఇక్కడ ఎక్స్ ఉన్నాడు ఈ డిస్టెన్స్ ఎంత అంటే ఇది ఒక సెవెంటీను అదొక సెవెను ట్వంటీ ఫోర్ మీటర్స్ ఇక్కడ నుంచి ఎక్స్ నుంచి వై చూస్తే ట్వంటీ ఫోర్ మీటర్స్ ఈస్ట్లో ఉన్నాడు ట్వంటీ ఫోర్ మీటర్స్ ఈస్ట్ అవర్ ఆప్షన్ ఈజ్ ఫోర్త్ ఆప్షన్ అవర్ ఆన్సర్ ఓకేనండి నెక్స్ట్ ఫార్టీ త్రీ దిస్ ఈజ్ జనరల్ స్టేట్మెంట్స్ అండ్ కంక్లూజన్ నాట్ సిలాజిజం స్టేట్మెంట్ షుడ్ సాంగ్స్ బి ఎలిమినేటెడ్ ఎలిమినేటెడ్ ఫ్రమ్ ఇండియన్ మూవీస్ ఇండియన్ మూవీస్లో సాంగ్స్ ఎలిమినేట్ చేయాలా అని అడుగుతున్నాడు యాక్చువల్గా వాటికి రీజన్స్ చూడండి ఏం చెప్పా అంటే ఆర్గ్యుమెంటు ఎస్ హాలీవుడ్ మూవీస్ ఆర్ ద డిస్ హిట్ డిస్పైట్ హ్యావింగ్ నో సాంగ్స్ మనం మాట్లాడిన ఇండియన్ సినిమా గురించి వాడు ఏంటంటే కంక్లూషన్ ఆర్గ్యుమెంటు సో హాలీవుడ్ సినిమా అన్నాడు దానికి దీన్ని రిలవెంట్ కాదు కాబట్టి వన్ ఫాలో కాదు మన ఆన్సర్ కాదు ఆర్గ్యుమెంట్ న్యూ సాంగ్స్ హెల్ప్ ఇంక్రీజింగ్ లెంగ్త్ ఆఫ్ ద మూవీ సో నో అనే నెగిటివ్ మనం చెప్పడానికి ఛాన్స్ లేదు మన ఆన్సర్ కాదు సో ఈ రెండు కంక్లూషన్స్ కూడా రెండు ఆర్గ్యుమెంట్స్ కూడా ఇచ్చిన స్టేట్మెంట్కి మనకి ఏందంటే సింక్ అవుట్లేదు కాబట్టి నేదర్ వన్ నాట్ టు ఫాలోస్ అవర్ ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్ అవర్ ఆన్సర్ ఓకేనండి నెక్స్ట్ ఫార్టీ ఫోర్ దిస్ ఈజ్ అన్ఫోల్డెడ్ డైస్ అన్ఫోల్డెడ్ డైస్ని మనము ఫోల్డ్ చేస్తే అన్ఫోల్డెడ్ డైస్ ని మనం ఫోల్డ్ చేస్తే ఫార్మేషన్ కాని డాక్రమ్ అడిగాడు కాని డాక్రమ్ ఓకే బేసికల్ గా చూడండి ఆ రెండు ఒకదానికి ఒకదానికి ఆపోజిట్ మనము అన్ఫోల్డెడ్ డైస్ అని మనం ఫోల్డ్ చేస్తే ఆ రెండు ఆపోజిట్ అవుతాయండి అంటే క్రాస్ మార్కు డాట్స్ ఆ రెండు ఖచ్చితంగా ఒకదానికోదానికి ఆపోజిట్ ఫేస్లో వస్తాయి ఆపోజిట్ ఫేస్లో వచ్చే ఎలిమెంట్స్ ఎప్పుడు కూడా అడ్జాస్మెంట్ రాకూడదు అడ్జాస్ట్మెంట్ వచ్చే ఎలిమెంట్ అప్పుడు ఆపోజిట్స్ రాకూడదు ఆ రెండింటినీ మనం బేస్ చేసినా మనం ఇలా ఫోల్డ్ చేసి ఇలా ఫోల్డ్ చేస్తే క్రాస్ మార్క్ ఆపోజిట్ డాట్స్ డాట్స్కి ఆపోజిట్ క్రాస్ మార్క్ అంటే క్రాస్ మార్క్ కనిపిస్తే డాట్స్ కనిపించకూడదు డాట్స్ కనిపిస్తే సో క్రాస్ మార్క్ కనిపించకూడదు ఆ రెండు ఎట్ ఎ టైం విజిబిలిటీలో రాకూడదు ఫస్ట్ ఆప్షన్ లో చూడండి క్రాస్ మార్క్ ఉంది డాట్స్ ఉన్నాయి ఈ రెండు కనిపించకూడదు ఇది కనిపిస్తే ఇది కనిపించకూడదు ఇది కనిపిస్తే కనిపించకూడదు సో అవర్ ఆన్సర్ ఈజ్ ఫస్ట్ ఆప్షన్ అది ఫాలో కాదండి అడిగింది కూడా అదే ఫాలో కెనాట్ బి మేడ్ అడిగేట్ ఓకే నెక్స్ట్ ఫార్టీ ఫైవ్ ఓకే దిస్ ఈజ్ ఇంటర్సెట్టింగ్ ఆఫ్ జామెట్రికల్ ఫిగర్స్ ఇన్ ద ఫాలోయింగ్ స్క్వేర్ రిప్రజెంట్ ఫార్మసిస్ట్ ఓకే ట్రయాంగిల్ రిప్రజెంట్ సింగర్స్ సర్కిల్ రిప్రజెంట్ సర్జన్స్ ఓకే తర్వాత రెక్టాంగిల్ రిప్రజెంట్ మదర్స్ విచ్ సెట్ ఆఫ్ లెటర్స్ రిప్రజెంట్ సర్జన్స్ హు ఆర్ ఎయిదర్ మదర్స్ ఆర్ సింగర్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ సర్జెన్స్ కావాలంటే సర్కిల్లో ఉండాలండి సర్కిల్లో ఉంటూ వాళ్ళు మదర్స్ అయినా కావచ్చు సింగర్స్ అయినా కావచ్చు అన్నాడు సర్కిల్లో ఉంటూ మదర్ అండ్ సింగర్ అయ్యే ఛాన్స్ ఏకి ఒకరు ఛాన్స్ ఉంది ఎఫ్ ఛాన్స్ ఉంది సిర ఛాన్స్ ఉంది వాళ్ళు బేసికల్గా సర్కిల్లో సర్కిల్ ఉండాలా అటు మదర్ లైన్ ఉండొచ్చు సర్కిల్ అయినా మనకి ఏంటంటే సింగిల్ లైన్ ఉండొచ్చు కాబట్టి అవర్ ఆన్సర్ సెకండ్ ఆప్షన్ ఆన్సర్ ఓకేనా ఆ కామన్ ఏరియాస్ ని ఐడెంటిఫై చేసే పర్సన్స్ ఎక్కడ ఉన్నారు అదే మన ఆన్సర్ ఓకే నెక్స్ట్ ఫార్టీ సిక్స్ ఓకే దిస్ ఈజు కంప్లీట్ ద ఇన్కంప్లీట్ ఫిగర్ త్రీ ఫోర్త్ ఆఫ్ ద డయాగ్రామ్ మనకి ఇచ్చాడు రిమైనింగ్ వన్ ఫోర్త్ మనల్ని ఫిల్అప్ చేయమంటున్నాడు జస్ట్ ఏం లేదండి ఇదిగోండి ఇలా లైన్ రావాలా ఈ లైన్ ఇక్కడ దాకా వెళ్ళాలా ఇలా ఉండాలి మన ఆన్సర్ అలా ఉన్న ఆన్సర్ మనకి ఎక్కడుందో మనం పికప్ చేస్తే ఓకేనా సో మనకి మళ్ళీ మనకి చూడండి చూడండి ఇది ఈ లైన్ రావాలా ఈ లైనే రావాలా మళ్ళీ ఈ వర్టికల్ లైన్ రాకూడదు అసలు యాక్చువల్గా ఈ లైనే రావాలి యాక్చువల్గా చెక్ చేద్దాం ఒకసారి చెక్ చేస్తే మన ఆన్సర్ ఏంటంటే సో పొట్టికల్ లైన్ రాకూడదు కాబట్టి మన ఆన్సర్ కాదు జస్ట్ ఈ లైన్ రావాలా ఈ రావాలా ఎస్ సెకండ్ ఆప్షన్ అవర్ ఆన్సర్ ఓకేనండి నెక్స్ట్ ఫార్టీ సెవెన్ సో దిస్ ఈజ్ ఎంబడెడ్ ఆర్ హిడన్ ఫిగర్ క్వశ్చన్ ఫిగర్లు ఇచ్చిన ఆ టైప్ ఆఫ్ డయాగ్రామ్ ఆప్షన్లో ఏ ఆప్షన్లో ఉందో కనుక్కోమన్నాడు ఓకే చెక్ చేస్తానండి అండి చూడండి ఒకసారి సే ఎస్ఆర్ నా క్వశ్చన్ ఫిగర్లో ఉన్న డ్యాగ్రమ్ యాజ్ థిస్ మన ఫస్ట్ ఆప్షన్లో దొరికింది ఓకే ఫస్ట్ ఆప్షన్ ఆన్సర్ ఫార్టీ ఎయిట్ దిస్ ఈజ్ ఏ పేపర్ కటింగ్ అండ్ పేపర్ ఫోల్డింగ్ ఫస్ట్ టోటల్ ఫిగర్ని హాఫ్కి ఆ హాఫ్ని వన్ ఫోర్త్కి వన్ ఫోర్త్ ఫిగర్లో మనకి చూడండి అలా మనకి సెమీ సర్కిల్ ఇచ్చాయంటే ప్రతి కాన్నల్లో కూడా మనకి ఇలా సెమీ సర్కిల్ ఇలా సెమీ సర్కిల్ ఇలా సెమీ సర్కిల్ అలా సర్కిల్ అంటే ఆ సెమీ సర్కిల్ కాస్త ఫోల్డ్ అయినట్టు కాబట్టి కట్ చేస్తే సర్కిల్గా ఫామ్ అవుతుంది నాలుగు సర్కిల్స్ మనకు అసలు ముందు ఆ ప్లేస్లో రావాలా ఇది మన ఆన్సర్ కాదు ఇవి మిడిల్లో వచ్చింది మన ఆన్సర్ కాదు ఇది ఛాన్స్ తర్వాత ఉండి ఇక్కడ ఈ కటింగ్ పెట్టినప్పుడు మనకి ఇలా కటింగ్ ప్రతి దగ్గర కూడా మనకి ఇలా కటింగ్ ఇలా కటింగ్ ఇలా కటింగ్ మనకి ఒక సెమీ సర్కిల్స్ ఫామ్ కావాలా ఇది మన ఆన్సర్ కాదు ఎస్ ఫోర్త్ ఆప్షన్ ఆన్సర్ ఓకేనండి నాలుగు సో సైడ్ లో మధ్యలో మనకి ఏంటంటే హాఫ్ సర్కిల్ కట్ అవ్వాలి ఓకే నెక్స్ట్ ఫార్టీ నైన్ దిస్ ఈజు పేపర్ దిస్ ఈజ్ మిర్రర్ రిఫ్లెక్షన్ ఉన్న ట్రమని మనము టాప్ టు బాటమ్ టా టాప్ టు బాటమ్ అయినా బాటమ్ టు టాప్ అయినా కానీ రివర్స్ చేయాలి ఎందుకంటే మిరర్ యొక్క స్టేటస్ ఇది కాబట్టి డిపెండింగ్ అప్ ఆన్ మిరర్ యొక్క స్టేటస్ని బట్టి అది ఇన్వర్స్ రివర్సా లేటర్ రివర్సా అబ్జర్వ్ చేసిన ఆన్సర్ చేయండి ఇప్పుడు మనం ఇన్వర్స్ రివర్స్ చేయాలి ఇన్వర్స్ రివర్స్ చేయాలి కాబట్టి ఈ సర్కిల్ మనకి ఏంటంటే ఇలా పైకి వెళ్ళాలి యాక్చువల్గా ఓకేనా సో కాబట్టి ఇది బాటమ్ ఉంది యాక్చువల్గా మనం టాప్కి వెళ్ళాలి యాక్చువల్ సర్కిల్ టాప్కి వెళ్ళాలి ఇది మన ఆన్సర్ కాదు ఇది మన ఆన్సర్ కాదు టాప్కి వెళ్ళాలి కానీ లెఫ్ట్ ఉండాలి కానీ రైట్ ఉండకూడదు మన ఆన్సర్ కాదు ఎస్ ఫస్ట్ ఆప్షన్ మన ఆన్సర్ యాజ్ ఇట్ ఈజ్ ఫిగర్ మనకు రివర్స్ చేస్తే ఫస్ట్ ఆప్షన్ మన ఆన్సర్ ఓకేనండి నెక్స్ట్ ఫిఫ్టీ సో దిస్ ఈజ్ మ్యాట్రిక్స్ బేస్డ్ క్వశ్చన్ ఫస్ట్ బైట్స్ రో నెంబర్ అండ్ నెక్స్ట్ బైట్స్ కాలం నెంబర్ ఫస్ట్ రో నెంబర్ ఇవ్వాలా దెన్ కాలం నెంబర్ ఇవ్వాలా ఓకే ఫస్ట్ ఆప్షన్ చెక్ చేస్తున్నాను అండి సో ఆప్షన్ చెక్ చేస్తున్నాను ఆప్షన్ ద్వారా మనకు ఆన్సర్ రాకపోతే ఒక ఆప్షన్ ద్వారా ఆన్సర్ రాకపోతే ఇంకొక ఆప్షన్ మనం చెక్ చేసుకుంటామండి ఓకేనా సో ఫస్ట్ ఆప్షన్ ఫస్ట్ ఆప్షన్ కాకపోతే సెకండ్ ఆప్షన్ సెకండ్ ఆప్షన్ థర్డ్ ఆప్షన్ ఓకే ఫస్ట్ ఆప్షన్ చెక్ చేస్తున్నాను అండి అడిగింది మనకి రైట్ అనే ఓడికి రైట్ అనే ఓడికి త్రీ జీరో అన్నాడు త్రీ జీరో త్రీ జీరో మనకు అయ్యి ఉందండి కానీ ఆరు లేదు మన ఆన్సర్ కాదు ఫస్ట్ ఫస్ట్ లెటర్ దగ్గరే రూల్డ్ అవుట్ సెకండ్ ఆన్సర్ ఎయిట్ నైన్ అన్నాడు ఎయిత్ జీరో ఎయిట్ రో నైన్త్ కాలం ఎస్ ఆర్ మ్యాచ్ అయిపోయింది త్రీ జీరో థర్డ్ రో జీరో కాలం థర్డ్ రో జీరో కాలం ఎస్ ఐ మ్యాచ్ అయిపోయింది ఫస్ట్ రో జీరో కాలం ఫస్ట్ రో జీరో కాలం ఎస్ డి మ్యాచ్ అయిపోయింది ఫస్ట్ రో థర్డ్ కాలం ఎస్ ఈ మ్యాచ్ అయిపోయింది ఎస్ సెకండ్ ఆప్షన్ అవర్ ఆన్సర్ సో దిస్ ఈజ్ ప్యూర్లీ సో ఆప్షన్ బేస్డ్ క్వశ్చన్ అండి కాకపోతే మ్యాట్రిక్స్ యొక్క ఫండమెంటల్ ఫస్ట్ బైట్స్ రో నెంబర్ నెక్స్ట్ బైట్స్ కాలం నెంబర్ ఓకేనా సో టోటల్ గా మనకేమి ఇబ్బంది ఏమి లేదు పేపర్ అంతా బాగానే ఉంది